వెల్కమ్ బ్యాక్. నీట్ గంట నుంచి గట్టెక్కేందుకు శతవిధాలు ప్రయత్నిస్తున్న తెలుగు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు మీద భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఉమ్మడిగా మరోసారి ఆశ్రయించగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులని ఇవాళ పరిశీలించబోతోంది సుప్రీంకోర్టు. మరోవైపు ఏం జరగచ్చు అనే టెన్షన్ విద్యార్థుల్ని వెంటాడుతోంది. నీట్ అంశానికి సంబంధించి సుప్రీంకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల తమకు తీరని అన్యాయం జరుగుతోందన్న స్టేట్ బోర్డుల విద్యార్థుల పిటిషన్ విచారించేందుకు నిరాకరించిన సుప్రీం పరీక్ష నిర్వహణకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం జరిగిన పరీక్షకు 6 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. మరోవైపు నీట్పై పునరాలోచించాలంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా సుప్రీంకోర్టుకు వెళ్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రైవేటు వైద్య కళాశాలలు కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు వాటిపై ఇవాళ విచారణ జరపనుంది. నీట్పై అభ్యంతరాలను విచారణ సందర్భంగా చెప్పాలంటూ పిటిషనర్లకు సూచించింది. ఆంధ్రప్రదేశ్కి చేసినప్పుడు తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఏమీ లేదు. బికాజ్ సిన్స్ ఏంటంటే సంకల్ప వేసిన పిటిషన్ లో వాళ్ళు స్పెసిఫిక్ గా స్టే అడగడం జరిగింది. నీట్ ఎగ్జామినేషన్ ఆర్డర్ లో ఎక్కడ స్టే అని చెప్పేసి ఈ ఎగ్జామ్ జరగకూడదని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. ఓన్లీ నీట్ అన్ని స్టేట్లలో ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, తెలంగాణ కూడా కండక్ట్ చేయబోతుంది. ఒకవేళ ఏదన్నా దీని మీద ఫర్దర్ క్లారిఫికేషన్, ఒకవేళ డౌట్ ఏమన్నా స్టేట్ గవర్నమెంట్స్ ఉంటే వాళ్ళు తప్పకుండా ఏంటంటే సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి, అంటే అప్లికేషన్ ఫర్ క్లారిఫికేషన్ ఫైల్ చేసి దాని మీద సుప్రీంకోర్టు ఏంటంటే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ జరిగిపోయింది కాబట్టి స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాస్తారా లేదంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు నీట్ ను పాటించినప్పటికీ కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను మాత్రమే దాని ద్వారా భర్తీ చేస్తారు. ఇంజనీరింగ్ అడ్మిషన్లు యథావిధిగా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ఉంటాయి. దాంతో ఎంసెట్ నిర్వహణకు మొగ్గు చూపిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తదుపరి చర్యలుంటాయని అంటోంది. ఈ నెల 15న ఎంసెట్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. నీట్ పైన రేపు సుప్రీంకోర్టులో హీరింగ్ ఉన్నది. ఆ సుప్రీంకోర్టు ఫైనల్ డైరెక్షన్ కు లోబడి మా ఎంసెట్ ఉంటుంది. అయితే ఇప్పుడైతే ఎంసెట్ 15 మే అని ప్రకటించడం జరిగింది. ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ నీట్ తెలంగాణ కూడా వర్తిస్తుంది అంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మా మట్టుకు మేము మాత్రము ప్రిపేర్డ్గా ఉన్నాము. 15 మే 2016న అటు ఇంజనీరింగ్, ఇటు అగ్రికల్చర్, వెటర్నరీ, అదేవిధంగా మెడిసిన్ కూడా, ఫార్మసీ అన్నిటి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంసెట్ రాయటంతో పని అయిపోతుందని భావిస్తున్న తెలుగు విద్యార్థులకు ఇప్పుడు నీట్ గండం ఉక్కిరి విక్కిరి చేస్తోంది. అందుకే ఇప్పుడు సుప్రీంలో వేసిన రివ్యూ పిటిషన్ పైనే ఇటు అధికారులు అటు విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. సుప్రీం అనుకూలంగా తీర్పిస్తే పర్వాలేదు, లేదంటే జూలై 24న జరిగే 2వ దశ నీట్ కోసం ఖచ్చితంగా దరఖాస్తులు చేసుకోవాల్సిందే.